పదో తరగతిలో 100కు 100 శాతం రిజల్ట్ తీసుకురావాలని హెడ్ మాస్టర్లు టీచర్ల నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ హామీ పత్రాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అవుతారని ఒకరు 10/10 జీపీఏ సాధిస్తారని సబ్జెక్ట్ టీచర్లు హామీ పత్రాలు రాసిస్తున్నారు. ఒకవేళ 100కి 100 శాతం ఉత్తీర్ణత సాధించకపోయినా ఒకరికి 10కి 10 జీపీఏ రాకున్నా శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు టీచర్ల నుంచి హామీ పత్రాలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి కలెక్టర్ తీర్పుపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. టీచర్ల నుంచి హామీ పత్రాలు విత్డ్రా చేసుకోవాలని కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు ఉపాధ్యాయ సంఘం నేతలు. అరకొర వసతులు ఉన్నటువంటి పాఠశాలలో కూడా మా ఉపాధ్యాయులు చాలా మట్టుకు కష్టపడుతూ పనులు చేస్తా ఉన్నారు. పాఠశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఊడ్చేదానికి స్వీపర్స్ లేరు, తాళాలు తీసేదానికి ఎవరు లేరు, తాళాలు వేసేదానికి ఎవరు లేరు. అయినా కూడా కష్టపడుతూ మా వంతు బాధ్యతగా విద్య కోసం మేము పాటుపడుతూ ఉన్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, మరి మానసిక ఒత్తిడి గురి చేసే విధంగా ఒప్పంద హామీ పత్రాలపైన మరి శాఖాపరమైన చర్యలు ఉంటాయి అని తీసుకోవడం వలన వారు చాలా మానసిక ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మరొకసారి ఉపాధ్యాయుల పట్ల పెద్ద మనసుతో మరి దాన్ని పునరాలోచన చేస్తూ దాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పేసి మేము సార్ గారిని గౌరవంగా మనస్ఫూర్తిగా ఉపాధ్యాయుల పక్షాన సంగారెడ్డి జిల్లా శాఖ టిపిటిఎఫ్గా మేము ఆయనను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులో హామీ పత్రము మాత్రం ఇవ్వాలనేటువంటి ఉత్తర్వు ఉన్నప్పటికీ డిఓ గారు దానికి అడిషనల్గా పూర్తి స్థాయి 100% రిజల్ట్ వస్తూ దాంతోపాటు రాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం అనేటువంటిది మాత్రం ఉపాధ్యాయులు చాలా గందరగోళానికి గురవుతూ ఉన్నారు, ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే ప్రొపార్మ అడిగారో చాలామంది ఉపాధ్యాయులు మాకు ఫోన్ చేస్తూ ఈ శాఖాపరమైన చర్యలు మాత్రం చాలా ఇబ్బంది ఉంది సార్, మేము చాలా భయపడుతున్నాం కాబట్టి హామీ పత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. కాబట్టి మరొకసారి విద్యాశాఖ అధికారులు కానీ కలెక్టర్ కానీ పునరాలోచించి శాఖాపరమైన చర్యలు కాకుండా హామీ పత్రాన్ని మాత్రము ఇస్తామనేటువంటిది మేము మా టీపీటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన మరొకసారి ప్రభుత్వాన్ని కానీ లేదా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. నిన్న హెడ్ మాస్టర్ల సమావేశం కూడా నిర్వహించి 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి, జిల్లా నంబర్ 1 స్థానంలో రావడానికి మనందరం కలిసి కృషి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు డిఓ గారు అన్నారు. దీన్ని ఉపాధ్యాయులందరూ కూడా పాజిటివ్గానే తీసుకుంటున్నారు. కాకపోతే ఈ ప్రతి ఉపాధ్యాయుడి దగ్గర ప్రతి హెడ్ మాస్టర్ దగ్గర ఒక హామీ పత్రం కోరుతున్నారు. మేము తప్పనిసరిగా 100% రిజల్ట్స్ తీసుకొని వస్తాము. ఒకవేళ రిజల్ట్స్ మేము అనుకున్న స్థాయిలో అంటే 100% రాని పక్షంలో మా మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి స్వయంగా టీచర్ దగ్గర నుంచి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి హామీ పత్రాలు అడుగుతున్నారు. ఈ హామీ పత్రాల విషయం ఇది ఎప్పుడు జరగలేదు, గతంలో ఎప్పుడు ఏ కలెక్టర్ గారు కూడా ఎప్పుడు కూడా జరగలేదు. మొదటిసారి స్వయంగా మేమే మా పైన చర్యలు తీసుకోండి అని హామీ ఇవ్వడం పట్ల టీచర్లు కొంత అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ హామీ పత్రాలను వెనక్కి తీసుకొని మిగతా అన్ని అంశాలు కలెక్టర్ గారు చెప్పినట్టుగా మేము పాటించడానికి సిద్ధంగానే ఉన్నాం.